నేను మళ్ళీ ఎందుకు మళ్ళీ మాట్లాడాలని ఒకసారి అనుకున్నానంటే ఈ టిక్ టాక్ ఉండాడు చూడు చైనా నా కొడుకు మంచిటి ఏమన్నా పెట్టినామనుకో ఎత్తకపోయి సడకలా వేస్తాడు లంజా కొడుకు ఆడున్నాడు మంచుకో చెడ్డకో అస్సలు తెలీదు మెట్టు తీసుకొని కొట్టాల లంజా కొడుక్కి ఆడున్నాడు మంచిదాన్ని ఎత్తకపోయి అక్కడ వేస్తాడు చెడ్డదాన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ పెడతాడు మంచిదా మంచి ప్లేస్లో పెడతాడు వాని అమ్మని ఎవడు దింగినాడో ఉప్పరపంది ఉప్పరపంది ఎవరో క్షమించండి ఎందుకంటే టిక్ టాక్ ఉన్న తిడతా ఉండాలని మీకు కొంతమందికి బాధగా ఉంటుంది ఎందుకు బాధ అంటే వాడు పీటర్లు మంచి మంచి పెట్టి వదులుతున్నాడు కదా అందుకని మీకు ప్రజలకు బాధ ఉంటుంది ఎందుకంటే వాడిని తిడితే మీకు కూడా బాధ ఉండొచ్చు ఎందుకంటే పాపం లైవ్లు ఇచ్చాడు మాట్లాడుకునేదానికి అందరినీ గ్రూప్ చేసేదానికి లైవ్ ఇచ్చాడు కదా ఎవడు టిక్ టాక్ నా కొడుకు అది సరే ఆ మాట పక్కన పెడదాం ఇప్పుడు నా సర్వీస్ వచ్చేసి 20 ఏళ్ళ మంటే కువైట్లో ఉండా నేను ఇండియన్ ఎంబెసీ ఒక్కసారి మంచి పని చేసిందని నా చవలారని నిండ్లా ఇండియా వాళ్లకు న్యాయం చేసిందని ఒక్కసారి కూడా నా చవలారని నిండ్లా ఇండియా వాళ్లకు మంచి చేసింది అని ఫిలిపిన వాళ్ళ గురించి విన్నాము నేపాల్ వాళ్ళ గురించి విన్నాము ప్రతి ఒక్క జాతికి వింటున్నాం కానీ ఓన్లీ ఒక ఇండియన్స్కు మాత్రము మంచి చేసినారు ఎంబెసీ వాళ్ళు ఇండియన్ ఎంబెసీ వాళ్ళు అనేది మాత్రం నేను ఇండ్లా ఎందుకలా అంటే ఇండియా వాళ్ళంత సీపా ఇండియన్ ఇండియన్కే సీపా ఎందుకలా చేస్తున్నారు అతను ఎవరో పాపము మన ఇండియా అతను ముక్కు ముఖం తెలియదు వాళ్ళెవరో మనమెవరో అతను చనిపోతే ఇంతవరకు ఒక్కడు పట్టించుకోవట్లేదు ఏమైంది ఆ మనిషి ఎలా అయింది ఆ మనిషి అని ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు ఎందుకలా వాళ్ళేమో చచ్చిపోయిన భార్య ఏమో ఏడ్చుకుంటా మొత్తుకుంటా ఉంది ఒక్కరన్న ఆదరిస్తున్నారా ఒక్కరన్న ఆమెకు ధైర్యం చెప్తున్నారా మీ అనక మేముండమని ఒకరూ చెప్పట్లేదు ఎంతో మంది మహానుభావులు ఉండారు ఇక్కడ అందరూ దేనికుండారంటే మనీ సంపార్చుకోవడానికి ఈ కువైట్లో కువైట్లో ఏ ఇంట్లో ఏ అమ్మ బాధపడుతుందో ఏ ఇంట్లో ఏ నాయన బాధపడుతున్నారో కానీ ఆ ఎంబెసీ వాళ్ళకు పట్టదు మన రాజకీయ నాయకులకు పట్టదు ఓన్లీ డబ్బులు దోసుకోవడము బ్యాంకీలలో పెట్టుకోవడము వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీలకు పెట్టుకోవడానికి మాత్రమే రాజకీయ నాయకులు ప్రజలకు పట్టించుకోరు మీరు ఇంకా మారండి మా రాజకీయం ఆ రాజకీయం ఈ రాజకీయం అనుకోకన్నా మీరంతా ఒకటైపోతే ప్రజలంతా ఒకటైపోతున్నారనుకో ఆ ఏ రాజకీయ నాయకుడు కూడా ఏం చేయలేడు దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు చూడు రేపొద్దు వాళ్ళకు జరగచ్చు మొన్నాడు నాకు జరగచ్చు రేపు మీ జరగచ్చు మనమంతా ఇండియన్ అబ్బా మనమంతా ఇండియన్ అందరూ ఒక మాదిరిగా ఉండండి కట్టుకొట్టండి మాట్లాడండి అతనికి వాళ్ళ ఇంట్లోకి కొంత న్యాయం చేయండి ప్లీజ్ దయచేసి నాకు నిజంగా ఆ వీడియో చూసినప్పుడల్లా నా గుండె తరకపోతుంది ఏదో నా చేతిలో ఉంటే నేనే వాళ్ళనే చంపేస్తామా అనేంత ఫీలింగ్ కలుగుతుంది నాకు రేపొద్దు మనకు తెలియని విషయాలు ఇంకా ఎంతమంది లోపల లోపల చేస్తున్నారు ఈ కువైట్ వాళ్ళు ఒక్క 10 నిమిషాలు పని చేయకపోతే కువైట్ వాళ్ళు ఏమంటారు తెలుసా తాళతాళ అంటారు మనకు రోగం వచ్చిందంటే ఎవరు పట్టించుకోరు మనకు జ్వరం వచ్చినా పులకరం వచ్చినా ఏ నా కొడుకు పట్టించుకోరు ఓన్లీ పని పరిగెట్టంగా పని చేసినామంటే జీతం ఇస్తారు లేకపోతే లేదు అయ్యి నువ్వేం పని చేసినావని మాట్లాడతారు వీళ్ళు మనం వాళ్ళకేం బానిసలం కాదు మనం వాళ్ళకు బానిసలు కాదు మనం ఇక్కడికి వచ్చాము కష్టపడి వీజా తీసుకున్నాము వీజాకు డబ్బులు కట్టాము అన్నీ చేసుకొని వచ్చాము ఏం వాళ్ళ డబ్బులతో మనం రావట్లేదు మన డబ్బులతోనే వచ్చాము పని చేస్తున్నాము వాళ్ళు చెప్పే ఇన్ని గంటలకి గవర్నమెంట్ ఇచ్చిన పేపర్లో ఇన్ని గంటల కంటే ఇంకా ఎగస్ట్రానే గంటల కొద్దీ మనం పని చేస్తున్నాం ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి వాళ్ళేం మనకు ఫ్రీగా డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు మనకు సంపే రైట్ ఎక్కడిచ్చారబ్బా ఎవరిచ్చారు కానీ ఎంబెసీ వాళ్ళు గవర్నమెంట్ ఏం మాకు చెప్పిపోతున్నారంటే ఇవన్నీ ఇంకా రాయడాలు గీకడాలు ఎందుకు పెట్టుకున్నారు అక్కడికి పోతే ఎట్లుంటుంది ఇక్కడికి పోతే ఎట్లుంటుందని ఎందుకు పెట్టారు ఈ రాజ్యాంగం అంతా
అట్లాంటప్పుడు మీరు ఎక్కడికి పోవద్దు, ఇండియాలోనే సావండి, ఎవరన్నా చదువుకుండే వాళ్ళకు అంత మంచి ఉద్యోగాలు ఇచ్చి ఆడపడి సావండి అని ఎందుకు చెప్పలేదు? చదువుకుండోడు వచ్చా, చదువులేనోడు వచ్చా, అందరూ వచ్చారు కోవిడ్కి. ఎందుకు ఇండియాలో వసతులు బాగలేకనే కదా ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి నా కొడుకులు కోవిడ్ నా కొడుకులు కాడ సావడానికా? ఎంతవరకు కరెక్ట్ అబ్బా? ఇప్పుడు ఒక వీడియో పెడతాం, ఒక వీడియో ఒకరు పెట్టినారనుకో వరుసగా వీడియో పెడతారు, అందరం పెడతారు టిక్టాక్లో. ఈ టిక్టాక్లో అందరూ పెట్టినప్పుడు ఒక మనిషి చచ్చిపోతే అందరూ పెట్టారా? నాకేం పట్టింది నాకేం పట్టింది అనుకుంటారా? ఎంతవరకు కరెక్ట్ ఇది? కొంచెం మారండి అమ్మా, మీరు కూడా ఆడోళ్ళు మారండి, మగోళ్ళు మారండి, కొంచెం బుర్ర వాడండి కొంచెం. కువైట్ వాళ్ళని ప్రశ్నించకపోయినా మన ఇండియా వాళ్ళనే ప్రశ్నించండి. ఎందుకలా, దేనికి? పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. ప్రతి ఒక్కరు వీడియోలు పెట్టి కన్నీరు పట్టుకుంటే చెప్పు తీసుకొని అడగండి, అడగండి. మీరు కన్నీరు పెడితే ఎవ్వరు ఇక్కడ కనికరించే వాళ్ళు ఎవ్వరు లేరు. అర్థమైందా? బాధపడి బాధపడి మనకు దారి తీసి అమ్మ నేనుండా అని చెప్పే నా కొడుకు ఒక్కళ్ళేడు. ఎవరు? కువైట్ వాళ్ళు. మన ఇండియా వాళ్ళు జాలిగుణం, భయస్థులు, ఏదన్నా చేయాలనే భయపడతారు. అటోళ్ళు మనము ఎదురు తిరిగితే ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయలేరు కదా. అందుకని మారండి, అందరూ అడగండి, అందరూ వీడియోలు పెట్టండి. అదే పిలిపినే వాళ్ళంటే ఎంతమంది రెస్పెక్ట్ ఇచ్చిరి, ఎంతమంది మాట్లాడి. మనమేమప్పా, ఏమంతకంటే నిత్యమా? వాళ్ళు ఇండియా తలుచుకుంటే ఒక్క పావలాకు పనికిరాని వాళ్ళు ఎవరు? పిలిపినే వాళ్ళు ఏ జాతులు కూడా. అంత పవర్ ఉంది మన ఇండియన్కి. కాకపోతే ఏది ఆ పవరు? ఎట్టబోయింది ఆ పవరు? నేను మీకు అంత చెప్పి అంతటాని కాదు, కానీ లైకుల కోసం అయితే కాదు. దయచేసి నేనేదో నాకు తెలియని ఫీలింగ్, ఏదో మనసులో ఏదో చాలా బాధపడుతున్నాను. కానీ ఏడవాలనుకుంటున్నా, ఏడుపు అయితే రావట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అతను చనిపోయి కూడా 4 రోజులు అవుతుంది, ఏన్నే కానీ స్పందించనే లేదు. ఆ మనిషి ఎలా చచ్చిపోయాడు? ఎవరన్నా తెలిసిన మహాన్ని భావన అడిగితే అదంతే పోతా ఉంటుంది. ఎందుకు పోతా ఉంటుంది? అట్లా దేనికి పోతా ఉంటుంది? నేనేమన్నా మాట్లాడింటే మీ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి. ఈ డ్రైవర్కి ఈ పొద్దు జరిగినట్టు ఇంకో డ్రైవర్కి కానీ ఎద్దండి. మీరంతా ఇది మీ చేతుల్లోనే ఉంది. మాట్లాడండి, గొంతు ఎత్తి అరసండి. ఆ ఎంబీసీ వాళ్ళకి అడగండి ఎందుకు ఇలా చేస్తున్నారు. ఒక్కసారన్నా నిజమబ్బా, ఇన్నేళ్ళు అవుతుంది మన ఇండియన్ చెప్పుకుండేదానికి. ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజు పోరాటం చేయలేదు వాళ్ళు. నేను 20 ఏళ్ళ మంటే చూస్తానబ్బా కోవిడ్లో. 20 ఏళ్ళ మంటే కష్టాలు పడుతున్నా, చూస్తున్నా, వింటున్నా. ఎంతోమంది ఆడమ్మగారు తిండి లేక ఏడ్సిరి, మగోళ్ళు నిద్ర లేకనే ఏడ్సిరి. ఆడోళ్ళకు ఉండదులే నిద్ర, అది మాకు తెలుసులే. కానీ వాళ్ళు చెప్పేది 10 గంటలైనా తెల్లవారుదలు పొద్దున 6 లేస్తే రాత్రి 3 దాకా 4 దాకా చేస్తానే ఉండాల. చేస్తే మంచోళ్ళు, చేయకపోతే చెడ్డోళ్ళు. కోవిడ్లో తెలుసా ఎంత కష్టపడితే అంత మియా మియా అంటారు, లేకపోతే అది హైవా అని కెల్బే అంటారు. అటోళ్ళు మన ఇండియన్కి సంపే రైట్ ఎక్కడిచ్చారు అబ్బా వాళ్ళు? ఎందుకు ఇచ్చారు? ఎవరిచ్చారు? ఇండియన్స్ ఎంబేసీ ఇచ్చిందా చంపమని, ఇండియా వాళ్ళని చంపేయమని? లేకపోతే ఎవరిచ్చారు? వాళ్ళ నాకైతే చాలా బాధగా ఉంది. నాకు ఇంకా ఏమేమో మాట్లాడాలనిపిస్తుంది, కానీ ఏం మాట్లాడతావు? ఒకరు మళ్ళీ బ్యాడ్ కామెంట్లు పెడతారేమో అదొక భయం. భయపడకూడదబ్బా, సచ్చేది ఒకరోజే, మళ్ళీ కూడా ఏం సావం కదా. మనిషి పుట్టేది ఒకసారి, సచ్చేది కూడా ఒకసారి. మాట్లాడండి, ఎంబీఎస్కి బి ప్రశ్నించండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? గొమ్మంగా తప్పట్లు కట్టుకుంటున్నారా, భజన చేసుకుంటున్నారా? చెక్క భజన. వారి పౌరుషం లేదా వాళ్ళకి? ఇండియా మనిషి చచ్చిపోతే, వాళ్ళ ఇంట్లో మనిషి చచ్చిపోతే నా మనిషి అని గుర్తొస్తుందా? ఏంది ఏం చేసి చచ్చిపోతాను రో, ఏం నా సినిమా నాకే అర్థం కావట్లేదు. ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నేనేం లేదు.